ఈ మధ్యలో ఎట్టు చూసిన ఎన్నెన్నో చోద్యములు విద్యాధిక వర్గంలో వెంత వెంత దృశ్యములు చదవకుండా పాస్ అయ్యే షార్ట్కట్ దొరకాలని ఉద్యోగ ప్రమోషన్లు వద్దన్నా రావాలని టెంకాయల లంచంతో దేవునికి పిటిషన్ సూర్యగ్రహణం పట్టడానికి గల కారణాన్ని స్కూల్లో శాస్త్రబద్ధంగా వివరిస్తున్న ఆచార్యుడు ఇంటికొచ్చి గర్భవతిగా ఉన్న భార్యని గ్రహణం చూడొద్దని శాసిస్తున్నాడు. రాగం వస్తే తాయెత్తులు రక్షరేఖలు మంత్రించిన బూడిదలు వేగు పసర్లు భూత వైద్యుల వేషాలు వేసుకున్న చీంపోతి గళ్ళ ఆంబోతి బతుకులు దేవుని పేరుని జేబులు కొడుతున్న పూజారి వర్గం మానవ మేధస్సుకు మేకులు తెక్కొడుతున్న కర్మ సిద్ధాంతం ఆత్మ పరమాత్మల మధ్య మధ్యవర్తిత్వం నటిస్తున్న పురోహిత వర్గం మానవత్వాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతున్న కులతత్వం బాగున్న ఇళ్లనే కూలగొట్టిస్తున్న వాస్తు నీకెప్పుడో లప్పం వస్తుందని చెప్పి తక్షణం మన జేబు కొడుతున్న జ్యోతిషం మేధావుల తలల మీద మూఢత్వం మేటగట్టే అమావాస్య నిశరాత్రి దివాంధాల పండగ కదా. ప్యాంట్లు బుట్లు బుష్కోట్లు పైనేమో బోడిగుళ్ళు ఈవినింగ్ హేటల్లో ఎంచక్కని మగ విధవలు తలనీలాలు ఇస్తామని తిరుగులేని అగ్రిమెంట్లు మొత్తానికి చౌకేలే నెత్తి మీదకి వచ్చాయి కదా అన్నాడు. ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ప్రస్తావించేటువంటి అంశాలు కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు. అందుకే ఒక ఆయన అన్నాడు, శాస్త్రములనల్ల చదివి విజ్ఞానం పెరిగి సంశయింపక సర్వదా చర్చ చేసి నిజమెరుగవలిగిన ఇది నేర్మకున్న మూఢ విశ్వాసమున చేయడం మూడుచునుండు అన్నాడు. అంతేకాదు, మనసు నచ్చు నెడల మన్నింప కావచ్చు, మనసు నచ్చు నెడల మానవచ్చు, కానీ వివరమేమి కనకుండా వినకుండా పొరుల పడదిట్ట బలము కలదే అన్నాడు. నేను చెప్పేటువంటి అంశాలు మీకు నచ్చినట్లయితే వాటిని మీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పేటువంటి విషయాలు మీకు నచ్చకపోతే వాటిని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళేటువంటి స్వేచ్ఛ మీకుంది. మిమ్మల్ని ఎవరూ బలవంతపెట్ట, మనందరం మనుషులం కాబట్టి, మానవ సమాజంలో భాగంగా జీవిస్తున్నాం కాబట్టి, మనుషులం అయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో మనుషుల్లో ఆలోచించలేకపోతున్నాం కాబట్టి, మనం ఏ విషయాల్లో తప్పుగా ఆలోచిస్తున్నాం, ఏ విషయాల్లో మంచిగా ఆలోచిస్తున్నాం అనే విషయాల్ని మీ ముందు ప్రస్తావించడం కోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలామంది హేతువాదులు అంటే వాళ్ళు దేవుడు లేడంటారు, దెయ్యం లేదంటారు, అసలు ఏమీ లేదంటారు, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏముంటుందిరా అనేటువంటి భావన కనిపిస్తుంది. దేవుడు ఉంటే నమ్మడానికి మాకేమీ అభ్యంతరాలు లేదు. దేవుడు ఉంటే దేవుడి గురించి ప్రచారం చేయడానికి మాకేమీ అభ్యంతరాలు లేదు. మీరందరూ కూడా ఎంతో కొంత చదువుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు. ఎక్కువగా మానవ చరిత్రను పరిశీలిస్తే ఈవేళ మనం కాంక్రీట్ అరణ్యాల్లో నివసిస్తున్నాం, ఒకప్పుడు వాస్తవ అరణ్యాల్లో జీవించాం. మీ అందరికీ తెలుసు, ఆ రోజుల్లో చీకటి పడితే ఏ పక్క నుంచి ఏ ప్రమాదం ఎదురవుతుందో తెలియని ఆ రోజుల్లో సూర్యుడిని ప్రార్థన చేశారు మన వాడు, మన పూర్వీకులు, మీ అందరికీ తెలుసు. ఋగ్వేదంలో ప్రథమ ఋక్కు దగ్గరికి వచ్చేటప్పటికి అది ప్రారంభమే సూర్యుడి ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఎందుకని, ఆటవిక జీవనం గడిపేటువంటి మన పూర్వీకులు ఆ రోజుల్లో చీకటి పడితే ఏ జంతువు వచ్చి మీద పడుతుందో
ఏ ముళ్ళ మీద కాలేస్తామో, ఏ పాము వచ్చి కలుస్తుందో, ఎప్పుడు తెల్లవారుతుందా అని చెప్పి భయంతో జీవించారు. ఆ భయం నుంచే సూర్యుడు ప్రార్థన వచ్చింది. వర్షం వస్తే చిన్న వర్షం అయితే ఇబ్బంది లే, ఈవేళ వచ్చినట్టుగా పెద్ద వర్షం వస్తే ఇబ్బంది. ఇదేదో మనకి తెలియని శక్తులు ఉన్నాయి, తుఫాన్లు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, గాలివానలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి అని చెప్పి ప్రతిదానికి కూడా ఒక దైవాన్ని అంటగట్టారు వాళ్ళు. వాణ్ణి వరుణదేవుడు అన్నారు. అడవులు తగలబడిపోయి ప్రాణం మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడితే దాన్ని అగ్నిదేవుడు అన్నారు. గాలి నెమ్మదిగా వీస్తే హాయిగా ఫీల్ అవుతాం, గాలి వానలాగా వస్తే మనకు హాయి ఉండదు, దాన్ని వాయుదేవుడు అన్నారు. ఈ రకంగా ఆ రోజుల్లోనే దేవుళ్ళకి అంకురార్పణ జరిగింది. మనం కనుక కాస్త కామన్ సెన్స్ అప్లై చేసి ఆలోచిస్తే, ఈవేళ మనం నమ్ముతున్నటువంటి లేదా మనం ఆచరిస్తున్నటువంటి వ్యవహారాల్ని పెరిగినటువంటి విజ్ఞానానికి అనుగుణంగా మనం బేరీజు వేసి చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఏ విషయాలు ఎలా అర్థమవుతాయో, వాటిని మన నిజ జీవితంలోకి ఏ రకంగా తీసుకోవాలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మన పూర్వీకుల ఆధునిక జీవనం గడిపినటువంటి రోజుల్లో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుళ్ళు వాళ్ళతో పాటే చెట్ల కిందే ఉన్నారు. చెట్ల కింద నుంచి మనుషులు గుహల్లోకి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత దేవుణ్ణి కూడా వేలు పట్టి గుహలోకి తీసుకెళ్ళాడు. మనుషులు నూనె దీపాలు వెలిగించుకోవడం మొదలుపెట్టిన తర్వాత దేవుడి దగ్గరికి నూనె దీపం వచ్చింది. మనుషులు గుడ్డ కట్టుకోవడం నేర్చుకున్న తర్వాత దేవుడికి గుడ్డ కట్టారు. మనుషులు పాట వేసుకోవడం నేర్చిన తర్వాత దేవుణ్ణి పాటలో పెట్టారు. మనుషులు కాంక్రీట్ ఇల్లు కట్టుకోవడం నేర్చిన తర్వాత దేవుణ్ణి కూడా కాంక్రీట్ ఇంట్లోకి తీసుకొచ్చారు. మనుషులు విద్యుత్ కనిపెట్టిన తర్వాత విద్యుత్తుని కూడా దేవుడి దగ్గర అరేంజ్ చేశారు. మనిషి పట్టు వస్త్రాలు కట్టుకోవడం నేర్చిన తర్వాత దేవుడికి పట్టు వస్త్రాలు కట్టారు. మనిషికి పుట్టినటువంటి బిడ్డే దేవుడు కాబట్టి మనిషికి ఉండేటువంటి లక్షణాలన్నింటినీ దేవుడికి ఆపాదించారు. ఏమిటా లక్షణాలు? మనకు కోపం ఉంది, దేవుడికి కూడా కోపాన్ని అంటగట్టాం. మనకి జాలి ఉంది, దేవుడికి కూడా జాలిని అంటగట్టాం. మన కోపం వస్తే ఇతరుల మీదకి దండయాత్ర చేస్తాం, దేవుణ్ణి కూడా యుద్ధాలకు పంపించారు. మనం పెళ్ళిళ్ళు చేసుకుంటాం, దేవుళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేశాం. మనకి పెళ్లి చేసుకున్న ఒక భార్యతో సంతృప్తి లేక ఇంకా ఎవరైనా ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచన లోపల ఉంటుంది. ఆ కోరికకి అనుగుణంగానే ఈ పురాణాలన్నీ మనుషులు రాసిన కారణంగా దేవుళ్ళకు కూడా ఇద్దరు ముగ్గురు పెళ్ళాలను తగిలించారు. మనకి ఆడ సంతానం మీద ఇష్టం ఉండదు, మగ సంతానం మాత్రమే కావాలి. ఎవడైనా దీవిస్తే సుపుత్ర ప్రాప్తిరస్తు అంటారు తప్ప సుపుత్రికా ప్రాప్తిరస్తు అని ఎవరో దీవించు. మీరు ఒకసారి పేరు చేసుకోండి, మనం తయారు చేసుకున్న దేవుళ్ళు, సంసారం చేసే దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆ దేవుళ్ళకి ఎక్కడ ఆడపిల్లలు లేరు, మగపిల్లలు తప్ప. ఒక్కసారి పరిశీలించుకోండి కావాలండి. ఏం చెబుతున్నారు వీళ్ళు? పున్నామ నరకం నుంచి తప్పించాలంటే పుత్రుడు మాత్రమే ఉండాలని చెబుతున్నారు. అంటే ప్రతి వాళ్ళకి అబ్బాయే కావాలి తప్ప అమ్మాయి అక్కర్ల. అంటే పెళ్ళ రూపంలో ఆడపిల్ల కావాలి, తల్లి రూపంలో ఆడపిల్ల కావాలి తప్ప మన కూతురు రూపంలో మటుకు ఆడపిల్ల అవసరం లేదు మనకి. అందుకే దేవుళ్ళు అందరికీ ఆడపిల్లలే పుట్టినట్టుగా రాశారు పురాణాలన్నింటిలో. మరి దేవుడు కూడా మనలాగా రెండు చేతులతో ఉంటే ఆయన మనం ఒకటే అయిపోతాం కదా అని చెప్పి భయపడి ఏం చేశారు? వాడికి రెండు మూడు తలకాయలు తగిలించారు. మనకి రెండు చేతులు ఉంటే వాడికి ఆరు చేతులు తగిలించారు. మనం నేల మీద జీవిస్తున్నాం కాబట్టి వాడు మనకంటే గొప్పవాడు పైన ఉంటాడని చెప్పడం కోసం కొండల మీద గుట్ల మీద దేవాలయాలు కట్టి దేవుళ్ళని అక్కడ ప్రతిష్ఠించారు. అందుకే ఒక ఆయన అంటాడు, ఇల్లును వాకిలింగ్ కలిగి ఇద్దరు ముగ్గురు ఆండ్రు కలిగి పై పిల్లలు జల్లలు కలిగి
ప్రతి వ్యక్తి సమయనట్టి కుటుంబ భారము ఏమలేక పలవించడు దైవత కోటి నా మొరల్ మెల్లగా అలగించి లవలేశము ముక్తి నొసంగ నేర్చునే అన్నాడు. ఆయనకు కూడా మనలాగా సంసారం ఉంది, పెళ్ళాలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆయన సంసార బాధల్లోనే ఉంటాడు. ఇంకా నా బాధలు చెప్పుకుంటే ఆయన నా బాధలు ఏ రకంగా తీరుస్తాడని చెప్పి అడిగాడు ఒకసారి. అంతేకాదు, మీలో ఒకవేళ దైవాన్ని నమ్మే వాళ్ళు ఉంటే మాకు అభ్యంతరం లే. కవిరాజ త్రిపురనేని రామస్వామి, దేవుడు ఒకవేళ మీకు ప్రత్యక్షమైతే మిమ్మల్ని ఇలా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది, దానికి మీరేం సమాధానం చెబుతారని చెప్పి కొన్ని గేయాలు చెప్పాడు. ఉదాహరణకి చెప్తాను, గొరిగిన బొచ్చును సంగి ఏ రీతి పరిపూర్ణ మనోరథ సిద్ధి పొందగా వచ్చిన భావించుతుంటివి, పిచ్చివాడదను భావము తలపోయేటువంటివా, ఇల్లును వాకిలి కట్టి పెట్టి ఏటేటను పెళ్లి చేయమని ఎప్పుడైనా కోరియుంటినే, చిటికి మాటికి పనులు జేబుల కొట్టుట ధర్మ మార్గమే. పొరుగున ఉన్న పూపులు ముర్చిని మోసి తెచ్చిన శరమల మోసినంతనే, చేసిన పాపములు ఒక్కసారిగా మర్చుడు నట్టి వెంగలినే, గతి ఆమాత్రము లేదేలా కరేనే గావించుకోలేనే, గుడిగలతోని పెండ్లమ్మును ఒక దిన మెడగంట కట్టి ఆవిడనెవడో హరించినని వెంగలి మాటలు చెప్పి ఆమెకై ఎడతెగకుండా బావురుమని ఏడ్చితనుంచును ఎన్ని రోజులో పడబడి వద్ద గ్రంథములు వ్రాసిందివేమిరా, ఇంటి ప్రచారము మానకున్నచో గోవలు సాగదీసిదను కూయకు పెట్టివి ధూర్తమానవా. మొక్కు పేరు మీద మనం వెళ్ళి ఏం చేస్తున్నాం, నెత్తి మీద జుట్టిస్తున్నాం. ఒకసారి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి గుండు కొరిగించుకుంటే నీకు మళ్ళీ జుట్టు రాదురాపాయంటే ఒక్కడెవడు జుట్టు, అది మళ్ళీ మొలిచేది ఉచితంగా వచ్చేది కాబట్టి వెళ్ళి అక్కడ సమర్పించి వచ్చేస్తున్నారు. నువ్వు నెత్తి మీద జుట్టు నాకు ఇచ్చి నా కోరికలన్నీ తీర్చాలంటే నేను ఏమన్నా పిచ్చివాళ్ళ కనిపించలేనా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నేను ఎప్పుడైనా నేను ఇల్లు కట్టమని అడిగానా, వాకిలు చేయ నాకు ఉండాలని చెప్పి నిన్ను అడిగానా, నా పేరు చెప్పి నువ్వు చీటికి మాటికి అందరి దగ్గరికి వెళ్ళి చందాల పేరు మీద జేబులు కొట్టడం ఎంతవరకు సబబో అని ప్రశ్నించాడు. మీరు చూడండి, మరి ఈ సిటీలో నాకు పొజిషన్ తెలియదు కానీ నేను విలేజ్లో ఉండేటువంటి వ్యక్తిని, దేవుడి పూజ కోసం పువ్వులు కోసే వాళ్ళందరూ దొంగజాటుగా పువ్వులు కోసి వచ్చేవాళ్ళు, వాళ్ళ ఒడ్లో చెట్లు పెంచుకుని పువ్వులు కోసి పూజలు చేసేవాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఏమడుగుతున్నాడు దేవుడు, పువ్వులు ముడుచు కోసి తెచ్చి నా శిరమును పోసినంతనే, అంటే నువ్వు ఎక్కడో దొంగతనంగా పువ్వులు అయ్యి కోసుకొచ్చి నా శిరమం మీద పోసినంతనే నేను నీ కోరికలన్నీ తీరుస్తాననుకుంటున్నావా, నేను పిచ్చోడిలా కనిపిస్తున్నానా, నాకు ఒక పెళ్ళాన్ని అంటగట్టావు, ఆవిడని ఎవడో ఎత్తుకుపోయాడని కదలలేవు, ఆ పెళ్ళాన్ని నిర్మించుకోవడానికి నేను నానా పాటలు పడ్డానని చెప్పి మళ్ళీ కదలేశాను. అసలు ఏమిటి, నన్ను ఏమనుకుంటున్నావు, నువ్వు పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నానా, ఇలాంటి చెత్తరాతలు రాసేవంటే నీ గోపుల పట్టుకు సాగదీస్తానని చెప్పి దేవుడు అడిగినట్టుగా రాశాడు. ప్రశ్నించుకుంటే మనకి ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారి ఏ మేరకు వాస్తవం ఉంది అన్నది అర్థం. ఇవాళ చుట్టూ పెట్టారు మన వాళ్ళు ఒక పోస్టర్, వాస్తవానికి ఈ హాల్ నిండితే నేను ప్రసంగించాలనుకున్న అంశం వేరు, ఇప్పుడు ప్రసంగిస్తున్నటువంటి అంశం వేరు. ఇక్కడ మూఢనమ్మకాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి బ్యానర్లు పెట్టడం జరిగింది. మనందరం కూడా ఈవేళ చదువులు బాగా పెరిగాయి, మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఒకప్పుడు ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే తల్లి తండ్రి వెళ్ళి సంబంధం చూసి ఇంకా మా అమ్మాయిని అడగవలసిన పని లేదండి మేమేం చెబితే అదే ఇంకా ఫైనల్ అని చెప్పేవారు. వేళ ఆడపిల్లలు చదువుకోవడం వచ్చిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు కండిషన్లు పెడుతున్నారు,
మా అమ్మాయికి నచ్చితే కబురు పంపిస్తాం మీకు తర్వాత. ఈ నచ్చితేకి ముందు మన వాళ్ళు ఎంత గొప్పగా చదువుకున్నప్పటికీ కూడా ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారనేది కూడా ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తుంది. వేళ ఎంటెక్ చేస్తున్నారు, ఎంఎస్ఎల్ చేస్తున్నారు విదేశాలకు వెళ్ళి, ఎంబీఏ చేస్తున్నారు. ఎన్ని చేసినప్పటికీ కూడా పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికీ ఎవరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోగల స్థితిలో లేరు. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్లి కావాలంటే 1,25,000 కండిషన్. మీ అమ్మాయి ఎక్కడ పుట్టింది, ఏ తారీఖున పుట్టింది, ఏ సమయంలో పుట్టింది, ఆ అమ్మాయి జన్మ నక్షత్రం ఏంటి, ఆ నక్షత్రంలో ఎన్నో పాదంలో పుట్టింది, ఆ అమ్మాయి రాశి ఏంటి, ఇవన్నీ వివరాలు ఇస్తే మా సిద్ధాంతి గారికి చూపెట్టుకుంటున్నామని చెబుతున్నారు ప్రతి ఒక్కరు. ఇక్కడున్న ముసలి వాళ్ళని గమనిస్తే వాళ్ళు పెళ్లి చేసుకునేటువంటి రోజుల్లో ఈ జాతకాల మీద ఎంత పిచ్చి లేదు. ఈవేళ జాతకాల పేరు చెప్పి ఎంత గొప్ప చదువులు చదువుతున్నప్పటికీ వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నా ఏం చేసుకున్నా కూడా జాతకాల దగ్గరికి వచ్చేటప్పటికీ జాతకాలు కలవట్లేదని చెప్పి మంచి సంబంధాలను కూడా వదులుకునేటువంటి దుస్థితిలో ఈవేళ సమాజం. జాతకాలంటే ఏమిటండి అని చెప్పి అనుమానం రావచ్చు. ఇక్కడ కుర్రాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక విషయం చెప్పబోతున్నా దాని గురించి టూకీగా. మీరు స్కూల్లో ఏదన్నా పరీక్ష రాస్తే పాస్ అవ్వాలంటే 135 మార్కులు రావాలి. మీరు పెళ్ళనే పరీక్షలో జాతకంలో కనుక పాస్ అవ్వాలంటే 36 మార్కులకు గాను కనీసం 18 మార్కులు వస్తే మీరు పాస్ అయినట్టు, అంటే మీ జాతకాలు కలిసినట్టు. 18 మార్కుల కంటే తక్కువ వస్తే అబ్బాయి వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేయడం కష్టం అండి, వదిలేసుకోండి అని చెప్పి సిద్ధాంతి గారు చెప్పేస్తారు. 36 మార్కుల్లో 18 మార్కులు రావాలంటే ఏం చేయాలి? సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చూస్తాడన్నది కనుక మనం తెలుసుకుంటే ఈవేళ మనం ఎంత అజ్ఞానంలో బతుకుతున్నామో అర్థం.